అరవింద్ లైఫ్ లో మాలిని కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది. పెళ్ళయ్యాక ప్రేమించావా, లేకపోతే నా కూతుర్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించావా? పింకీ మీద ప్రమాణం చేసి చెప్పు. మాలిని, నా జీవితంలో నువ్వు మాత్రమే ఉన్నా, ఇంకో అమ్మాయి నా జీవితంలో లేదు. మాలినికి నిజం చెప్దామనుకున్న ప్రతిసారి అబద్ధం మీద అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఈ అబద్ధాలన్నీ కలిసి రేపటి రోజున నన్ను మాలిని ముందు, నా కుటుంబం ముందు మోసగాళ్ల నిలబెడతాయేమోనని భయంగా ఉంది. అనుమానం వస్తేనే చావు దాకా వెళ్ళింది, ఇంకా అదే నిజం అని తెలిస్తే ఇలా భయపడుతూనే ఇంతవరకు వచ్చాను. కానీ ప్రతి కథకి ఏదో ఒకరోజు ముగింపు అంటూ ఉండాలి కదా. ఏదో ఒకరోజు నిజమైతే తెలియాల్సిందే కదా. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది. మంచి సమయం చూసి వెంటనే మాలినికి నిజం చెప్పాలి, అది కూడా తను అర్థం చేసుకునేలాగా. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అరవింద్. మార్నింగ్ ఇష్యూ పెద్దదవుతుందని, నీ బర్త్డే మూడ్ పాడవుతుందని నేనేం మాట్లాడలేదు. మా మామ్ ఆవేశపడుతుంది, కోపంలో నాలుగు మాటలు అనేస్తుంది. కానీ నా విషయంలో, నా జీవితం విషయంలో అబద్ధమైతే ఆడదు. నిజమేంటో నువ్వు చెప్పాలి అరవింద్. మా మామ్ విన్నాను అని చెప్తోంది నిజమా, లేకపోతే నీ జీవితంలో వేరే అమ్మాయి లేదని నువ్వు చెప్తోంది నిజమా? నేనేది నమ్మాలి అరవింద్? నేను చెప్పాల్సింది మార్నింగ్ చెప్పాను మాలిని, ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. బట్ ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నేనెప్పుడు నీకు అన్యాయం చేయాలని కానీ, నిన్ను మోసం చేయాలని కానీ అస్సలు అనుకోను. ప్లీజ్ అరవింద్, నాకు స్ట్రైట్గా ఆన్సర్ కావాలి. ఎందుకు గట్టిగా అరుస్తున్నావు? నార్మల్గా మాట్లాడచ్చు కదా. నేనేం అరవట్లేదు, నార్మల్గానే మాట్లాడుతున్నాను. అలా అనిపించడం లేదు మాలిని. ఏంటి అరవింద్ ఇది? రోజు రోజుకి చూస్తుంటే మీరిద్దరూ భార్యాభర్తల్లాగా మాట్లాడుకుంటున్నట్లేదు, గొడవ పడుతున్నట్టుంటోంది. ఇలా వదిలేస్తే మీరు ఇలానే ఉంటారు. మీరిద్దరూ ఒక రెండు రోజులైనా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా టైం స్పెండ్ చేయాలి. అందుకనే శంషాబాద్ దగ్గర రిసార్ట్ బుక్ చేశాం. మీరు రేపు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళాలనుకున్నారు, కుదరలేదు కదా. ఇప్పుడు ఇదే హనీమూన్ అనుకోండి, మీరు బాగా దగ్గర అవ్వటానికి, మీ మధ్య దూరం తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అది జరగని పని. పంపించాలి అని మీరందరూ అనుకున్నా, వెళ్ళాలి అని నాకున్నా, అరవింద్ మాత్రం ఏదో ఒక కారణం చెప్పి రాడు. అలా ఎందుకు చేస్తాడు మాలి? అలాగే చేస్తాడత్తయ్య. అరవింద్ దగ్గర బయట వాళ్ల కోసం టైం ఉంటుంది, కానీ నా కోసం ఉండదు. నువ్వు పూర్తిగా నన్ను అపార్థం చేసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది మాలిని. వెంటనే నీకు నిజం తెలియాలి. మాలిని అలా అంటుంటే నువ్వేం మాట్లాడు వింటా అరవింద్? బయటికి వెళ్దామని చెప్పు. మాలితో టైం స్పెండ్ చేసే ఛాన్స్ నేను ఎందుకు వదులుకుంటాను పెద్దమ్మ? నేను మాలిని రేపు రిసార్ట్కి వెళ్తాం. నీకు అక్కడే నిజం చెప్పేస్తాను మాలిని, ఇంకా ఆలస్యం చేయను. నన్ను మళ్ళీని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. చూసావా మాలిని, అరవింద్ రెడీ. మరి నువ్వేమంటావు? అరవింద్ దగ్గర నుంచి ఈ ఆన్సర్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదత్తయ్య. రేపే వెళ్తాం.